Good morning to one and all. This is my 19th lecture on refrigeration and air conditioning subject. In this session, I am going to explain about working of centralized air conditioning system. And also I will explain about working of cooling towers and different types of cooling towers. Okay. This is the example for cooling tower. I will explain in this session. Centralized air conditioning system. In centralized air conditioning system, all the components are grouped together and installed in a single room known as centralized room. Okay, manaki ikkada components air conditioning system yokka components anni oke chota oke oka room lo mottham components anni oka daggaraga anni fit chesi మొత్తం ఒక రూమ్ లో అరేంజ్మెంట్ అనేది చేసి ఉంచుతారండి. ఆ రూమ్ ని ఏమంటారండి, ఇక్కడ సెంట్రలైజ్డ్ రూమ్ అంటారు. ఓకే అండి. ఏ రూమ్ లో అంటే మొత్తం అంటే ఇక్కడ మనకి సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే, మనకి నెంబర్ ఆఫ్ రూమ్స్ ఎక్కువ ఉండి, లేదంటే మనకి కూలింగ్ రూమ్ అనేది మన యొక్క స్పేస్ రెఫ్రిజరేషన్ స్పేస్ అనేది చాలా పెద్దదిగా ఉన్నా కానీ, ఏదన్నా ఆడిటోరియంస్ సినిమా థియేటర్స్ కానీ ఇట్లా, లేదు మల్టిపుల్ రూమ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసెస్లో ఫ్లోర్స్ అనేవి చాలా ఉంటాయి. సో ప్రతి ఫ్లోర్కి మామూలుగా యూజ్ చేసే స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ విండో ఎయిర్ కండిషనర్ యూజ్ చేయాలంటే అన్ని రూమ్స్కి ఒక్కొక్క రూమ్కి 3-4 ఎయిర్ కండిషనర్స్ ఒక్కొక్క ఫ్లోర్కి అరేంజ్ చేసుకుంటే వెళ్తాం అంటే మనకి చాలా ఎక్కువ సిస్టమ్స్ కావాల్సి వస్తాయి. అదే అన్ని రూమ్స్ కి కలిపి ఒక సెంట్రలైజ్డ్ ఒక రూమ్ ని మనం తీసుకొని ఆ రూమ్ లో మన యొక్క రిఫ్రిజరేషన్ యొక్క ప్లాంట్ ని అక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా, రిఫ్రిజరేషన్ ప్లాంట్ అంటే విసిఆర్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ అనేది అక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనండి, అక్కడ ఒక చిల్లర్ ని యూజ్ చేసి ఆ విసిఆర్ సిస్టమ్ చిల్లర్స్ ని యూజ్ చేసి ఆ చిల్లర్స్ ద్వారా మనకి ఒక ఆ రూమ్ ఒక రూమ్ నుంచి ఇక మనకి ఎక్కడి నుంచి అంటే మనకి ఎన్ని రూమ్స్ కి ఏ డైరెక్షన్స్ లో ఎక్కడికి పంపించాలనేది డక్ట్స్ ద్వారా మనకి డిజైన్ చేయబడిన డక్ట్స్ ద్వారా మన యొక్క రిఫ్రిజరేషన్ ఎయిర్ ని పాస్ చేస్తాం అన్నమాట. ఓకే, సో అదేనమాట, ఇక్కడ మనకి కాంపోనెంట్స్ అన్నిటిని కూడా ఒక రూమ్ లో ఒక దగ్గర ఇన్స్టాల్ చేసి ఉంచితే ఆ రూమ్ ని సెంట్రలైజ్డ్ రూమ్ అంటాం. The conditioned room, conditioned air is distributed from this central room to the rooms to be conditioned. Okay, and ee centralized room lo mottham air conditioning anedi mottham ikkada conditioning cheyabadi akkad nunchi ee rooms ki aithe manaki sarfara cheyalo, okay na, send cheyalo aa rooms anniki network ducts ni chesi manaki ప్రాసెస్. డక్ట్స్ అనేవి ఆల్రెడీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్ట్ సిస్టమ్స్ అనేవి ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డక్ట్స్ అనేవి అంటే గాల్వనైజ్డ్ ఐరన్ షీట్స్ తో కానీ టిన్ షీట్స్ తో కానీ తయారు చేయబడిన రెక్టాంగులర్ స్క్వేర్ ఆర్ సర్క్యులర్ షేప్ లో చేయబడిన పైప్స్ ని డక్ట్ సిస్టమ్స్ అంటారు. ఓకే, ఆ డక్ట్ పైప్స్ ద్వారా, డక్ట్స్ అంటే ఏం లేదండి, పైప్స్. ఓకేనా, రిఫ్రిజరేటర్ ఎయిర్ కండిషనింగ్ ఫ్లో అయ్యే పైప్స్ ని డక్ట్స్ అంటాం. ఆ డక్ట్స్ అనేవి ఆ పైప్ లైన్స్ అనేవి ఏ రూమ్స్ కి అయితే మీరు ఎయిర్ కండిషనింగ్ అనేది సప్లై చేయాలనుకున్నా ఆ రూమ్స్ అన్నిటికి ఆ డక్ట్ అరేంజ్మెంట్ సిస్టమ్ అనేది అన్ని రూమ్స్ కి ఇస్తాం. కాకపోతే ఇక్కడ మెయిన్ రిఫ్రిజరేషన్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అనేది మాత్రం ఒకే ఒక ప్లేస్ లో మొత్తం సెట్ చేయబడి అక్కడ నుంచి అన్ని రూమ్స్ కి కూలింగ్ ఎయిర్ అనేది పాస్ చేయబడుద్ది అనమాట. ఓకే, దిస్ సిస్టమ్ ఈజ్ అడాప్టెడ్ ఫర్ అబౌవ్ 25 టన్స్ కెపాసిటీ ప్లాంట్స్. సో ఈ ప్లాంట్స్ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్స్ అనేవి 25 టన్స్ కెపాసిటీ, దానికి మించి ఎక్కువ కెపాసిటీ అనేది అవసరమైన చోట ఈ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్స్ అనేవి మనం ఇన్స్టాల్ చేస్తాం. 25 టన్స్ కెపాసిటీ చాలా ఎక్కువ కెపాసిటీ ఉంది.
మన ఆర్డినరీగా ఒక సింగిల్ రూమ్ లో ఒక మామూలుగా మనం యూజ్ చేసే స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ అనేది 1 టన్, 1.5 టన్ లేదంటే 2 టన్స్. ఓకే, 2 టన్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయాలి, 1.5, 2 టన్స్ అనేది యూజ్ చేస్తాం. సో అదే 25 టన్స్ అంటే ఒకే చోట 2 టన్స్ కెపాసిటీ ఉన్న ఎయిర్ కండిషనర్స్ అనేవి నియర్లీ ఒక 13 కండిషనర్స్ ఒకే చోట ఉంటే ఎంత కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందో అంత కూలింగ్ ని జనరేట్ చేసే సిస్టమ్ అనమాట సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనర్. అక్కడ ఒక పెద్ద విసిఆర్ సిస్టమ్ యూజ్ చేసి అక్కడ చిల్లర్స్ ద్వారా మనకు కూలింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. ఓకే అండి, 25 టన్స్ అంటే చాలా పెద్దదండి. సో ఆ సెంట్రలైజ్డ్ రూమ్ నుంచి అన్ని రూమ్స్ కి అరేంజ్మెంట్ ఉంటుంది, అది డయాగ్రామ్ లో చూపిస్తాను మీకు. ద సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 సర్క్యూట్స్. సో మెయిన్ గా ఈ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ లో ఉండే సర్క్యూట్స్ అంటే అరేంజ్మెంట్స్ ఏంటి, ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అంటే, ఒకటి విసిఆర్ సిస్టమ్ ఉంటుంది, వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సిస్టమ్ అనేది ఒకటి కనెక్షన్ ఇవ్వబడి ఉంది. మెయిన్ గా ఫస్ట్ వేపర్ కంప్రెషన్ రిఫ్రిజరేషన్ సైకిల్ లో ప్రైమరీ రిఫ్రిజరెంట్ గా మనకి ఇక్కడ కూలింగ్ వాటర్ అనేది యూజ్ చేస్తాం. అంటే సారీ ప్రైమరీ రిఫ్రిజరెంట్ గా ఇక్కడ మనకి ఫ్రియాన్ గానీ ఫ్రియాన్ పోల్ గానీ అట్లాంటి రిఫ్రిజరెంట్స్ వాడి ఆ రిఫ్రిజరెంట్స్ ని యూజ్ చేసి సెకండరీ రిఫ్రిజరెంట్ ఇక్కడ వాటర్ అనేది ఒకటి ఉండిద్దండి, ఆ వాటర్ ని కూల్ చేస్తాం. నెక్స్ట్ ద వాటర్ సైకిల్ విత్ చిల్డ్ వాటర్ యాజ్ సెకండరీ రిఫ్రిజరెంట్ ఫర్ అబ్జార్బింగ్ హీట్ ఫ్రమ్ ది ఎయిర్ టు బి కండిషన్డ్ ఇన్ ది ఎయిర్ చాంబర్. సో ఇక్కడ ప్రైమరీ రిఫ్రిజరెంట్ వచ్చేటప్పటికి వేరే రిఫ్రిజరెంట్స్ ఫ్రియాన్ పోలార్ చెప్పిన అమ్మోనియా ఇవన్నీ ఉండి అవి చేసి సెకండరీ రిఫ్రిజరెంట్ గా వాటర్ యూజ్ చేస్తారు. సో మెయిన్ ఫస్ట్ వచ్చి విసిఆర్ సిస్టమ్. విసిఆర్ సిస్టమ్ లో మనకి సారీ అరేంజ్మెంట్ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమైంది. మనకి విసిఆర్ సిస్టమ్ అనేది అసలు మెయిన్ గా ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ మీకు అంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. విసిఆర్ సిస్టమ్ ఏముంటాయి, కంప్రెసర్ అనేది ఒకటి ఉంటుంది. కంప్రెసర్ అనేది కంప్రెసర్ నుంచి కండెన్సర్ కి కనెక్షన్ ఉంటుంది, కండెన్సర్ నుంచి ఎక్స్పాన్షన్ వాల్వ్ ఉంటుంది, ఎక్స్పాన్షన్ వాల్వ్ నుంచి ఎవాపరేటర్ ఉంటుంది. మెయిన్ గా ఇంతవరకు ఇది విసిఆర్ సిస్టమ్ అండి. ఓకే అండి, ఇంతవరకు విసిఆర్ సిస్టమ్. విసిఆర్ సిస్టమ్ ఏంటి, కంప్రెసర్ కండెన్సర్ ఎక్స్పాన్షన్ వాల్ అండ్ ఎవాపరేటర్, ఈ నాలుగుని కలిపి విసిఆర్ సిస్టమ్ అంటారు. ఓకే, ఈ విసిఆర్ సిస్టమ్ లో ఇప్పుడు ప్రైమరీ రిఫ్రిజరెంట్ అనేది ఫస్ట్ ఈ కంప్రెసర్ లో మనకి కంప్రెషన్ అనే ప్రాసెస్ జరగటం వల్ల ఇక్కడ ఏమైంది, హై ప్రెషర్ హై టెంపరేచర్ రిఫ్రిజరెంట్ గా వేపర్ రిఫ్రిజరెంట్ గా ఇట్లా బయటకు వచ్చింది కంప్రెసర్ నుంచి. అంటే కంప్రెసర్ లో కంప్రెషన్ అనే ప్రాసెస్ జరగటం వల్ల, కంప్రెషన్ చేయడం వల్ల ఏంటి, టెంపరేచర్ పెరిగింది, అదేవిధంగా ప్రెషర్ పెరిగింది. ఆ పెరిగిన ప్రెషర్ అండ్ టెంపరేచర్ అనేది వేపర్ స్టేట్ లో ఉంటుంది, వేపర్ రిఫ్రిజరెంట్ గా ఉంటుంది. ఆ వేపర్ రిఫ్రిజరెంట్ అనేది ఇట్లా పైప్ గుండా ఫ్లో అవుతూ నెక్స్ట్ కండెన్సర్ లోకి ఎంటర్ అయింది. కండెన్సర్ లో ఏం చేస్తాము, పెరిగిన టెంపరేచర్ ని మాత్రమే తగ్గిస్తాం, టెంపరేచర్ ని మాత్రమే కూలింగ్ అంటే కూలింగ్ టవర్స్ యూజ్ చేసి కూలింగ్ లేదంటే కండెన్సర్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ మీకు అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చెప్తాం. సో దాంట్లో ఆ కండెన్సర్స్ అనేవి కాయిల్స్ లాగా ఉంటాయండి, ఇట్లా కాయిల్స్ లాగా ఉండి ఆ కాయిల్స్ అనేవి ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన రిఫ్రిజరెంట్ అనే దాన్ని కూల్ చేస్తాయి. ప్రెషర్ మాత్రం హై ప్రెషర్ అనేది అంతే ఉండింది. నెక్స్ట్ ఇట్లా వచ్చిన దాన్ని ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇక్కడ కండెన్సర్లోనేమో టెంపరేచర్ని డౌన్ చేస్తాం, టెంపరేచర్ని డిక్రీజ్ చేయడానికి కండెన్స్ యూజ్ చేస్తాం, అదే ప్రెషర్ని డిక్రీజ్ చేయడానికి ఎక్స్పాన్షన్ వాల్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఎక్స్పాన్షన్ డివైస్ అనేది క్యాపిలర్ ట్యూబ్ లేదా ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ డివైస్ కానీ డిఫరెంట్ ఎక్స్పాన్షన్ డివైజెస్ యూజ్ చేసి ప్రెషర్ని ఇక్కడ డిక్రీజ్ చేస్తాం. ఓకే అండి, అంటే కంప్రెసర్లో మనకి ఇక్కడ కంప్రెసర్ నుంచి వచ్చినప్పుడు హై ప్రెషర్ హై టెంపరేచర్ అనేది ఇట్లా వస్తుంది, ఇట్లా వచ్చిన దాన్ని కండెన్సర్ లో ఓన్లీ టెంపరేచర్ మాత్రమే డిక్రీజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్లోనేమో హై ప్రెషర్ లో ఉన్నదాన్ని లో ప్రెషర్ లోకి వాక్యూమ్ ప్రెషర్ లో కన్వర్ట్ చేయడానికి ఈ ఎక్స్పాన్షన్ వాల్ యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ఇప్పుడు టెంపరేచర్ అండ్ ప్రెషర్ రెండు డిక్రీజ్ అవుతాయి, అవి లో అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కన్నా తక్కువ ప్రెషర్ ఉంటుందండి ఇక్కడ ఎక్స్పాన్షన్ వాల్ బయట అవుట్ సైడ్. అవుట్లెట్ ఆఫ్ ది ఎక్స్పాన్షన్ వాల్ దగ్గర మనకి వాక్యూమ్ ప్రెషర్ ఉంటుంది, అదేవిధంగా లో టెంపరేచర్స్ ఉంటాయి, సరౌండింగ్ టెంపరేచర్స్ కన్నా చాలా తక్కువ టెంపరేచర్స్ అనేవి ఉంటాయి.
సో ఇది ఎలా వెళ్ళి ఇక్కడ మనకి చిల్లర్స్ ఉంటాయండి అంటే ఈ చిల్లర్స్ లో ఏముంటాయంటే కూలింగ్ వాటర్ అనేది ఉంటుంది వాటర్ వాటర్ అనేది ఇక్కడ ఉంటుందండి ఆ వాటర్ అనేది ఇక్కడ సెకండరీ రిఫ్రిజరెంట్ ఓకే ఇక్కడ ఈ రిఫ్రిజరెంట్ అనేది ఇక్కడ అనేది ఈ వాటర్ అనేది ఇక్కడ ఒక చిల్లర్ అంటే చిల్లర్స్ ఉంటాయండి ఆ చిల్లర్స్ లో వాటర్ ఉంటాయి అక్కడ ఈ ఎక్స్‌పాన్షన్ వాల్ నుంచి వెళ్ళే రిఫ్రిజరెంట్ అనేది ఈ చిల్లర్స్ గుండా వెళ్తా వెళ్ళి మళ్ళీ కంప్రెసర్కి వస్తుంది ఇట్లా వెళ్ళేటప్పుడు ఇక్కడ ఈ ఎవాపరేటర్ లాగా యూజ్ అవుతుంది ఇక్కడ ఇది ఇక్కడ ఏమైంది ఎవాపరేటర్ లో మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అయింది ఈసీఆర్ సిస్టమ్ మొత్తంలో మనకి ఎవాపరేటర్ దగ్గర మాత్రమే రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ మాత్రమే వస్తుంది సో అందువల్ల ఇక్కడ ఏంటి మనకి స్టోర్ చేసి ఉన్న కూలింగ్ వాటర్ ఇక్కడ కూలింగ్ వాటర్ ని స్టోర్ చేసి ఉంచుతాం చిల్లర్స్ ఆ కూలింగ్ వాటర్ ని కూల్ అంటే వాటర్ ని స్టోర్ చేస్తాం ఆ వాటర్ ని ఇక్కడ ఏంటి ఎక్స్‌పాన్షన్ వాల్ నుంచి బయటికి వచ్చిన లో టెంపరేచర్ లో ప్రెషర్ లో ఉన్న రిఫ్రిజరెంట్ ఇక్కడ కూల్ చేస్తుంది ఆ వాటర్ ని అంటే ఇక్కడ ఉన్న వాటర్ ని చిల్లర్స్ సహాయంతో కూల్ చేయబడతాయి అన్నమాట ఓకే ఇక్కడ ఉన్న ఈ చిల్లర్ ఈ హాట్ వాటర్ లో అంటే ఈ వాటర్ లో టెంపరేచర్ ని ఇది అబ్జార్బ్ చేసుకుంటు రిఫ్రిజరెంట్ ఆ రిఫ్రిజరెంట్ ఇట్లా మళ్ళీ అదే కంప్రెసర్ లోకి ఎంటర్ అయ్యింది ఓకేండి అంటే ఇక్కడ ఉన్న వాటర్ ని కూల్ చేస్తే గాని కూల్ చేసేటప్పుడు ఆ వాటర్ కున్న వేడిని రిఫ్రిజరెంట్స్ అనేవి క్యారీ చేసి ఇట్లా మళ్ళీ కంప్రెసర్ కి వెళ్ళింది ఇట్లా ప్రాసెస్ జరుగుతుంది సో ఇట్లా జరిగేటప్పుడు ఇక్కడ ఈ చిల్లర్స్ లో మనకి కూలింగ్ వాటర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదండి కూలింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఏమైందంటే మళ్ళీ ఒక క్లోజ్డ్ లూప్ ఫామ్ లో ఉండే ఒక పైప్స్ సర్క్యూట్ కనెక్షన్ ఉంటుందండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఫామ్ లో ఇక్కడ చూడండి పైప్ కనెక్షన్ మళ్ళీ అగైన్ అవుతుంది ఇక్కడ దీంట్లో వాటర్ ఈ పైప్స్ లైన్స్ గుండా వాటర్ ని మనకి ఈ చిల్లర్డ్ వాటర్ ఉంది కదా ఇక్కడ చిల్లర్స్ లో ఉన్న ఈ చిల్లర్స్ లో ఉన్న కూలింగ్ వాటర్ అనేది ఈ పైప్స్ గుండా ఇట్లా ఈ పైప్స్ లో ఇట్లా ఫ్లో అవుతూ ఉంటాయండి ఇట్లా ఫ్లో అయ్యి మళ్ళీ చిల్లర్స్ లోకి వస్తుంది మళ్ళీ ఇట్లా ఫ్లో అవుతుంది ఇక్కడ జరిగేటప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో ఇక్కడ ఇక్కడ కూలింగ్ వాటర్ని ఎట్లా తీసుకొని ఇట్లా వెళ్తుంది ఇట్లా వెళ్ళేటప్పుడు ఇట్లా సర్క్యులేట్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఫ్యాన్ అనేది యూజ్ చేస్తాం ఆ ఫ్యాన్ అనేది తిరిగేటప్పుడు అంటే ఇక్కడ సరౌండింగ్స్ నుంచి ఇక్కడ బయట సరౌండింగ్స్ నుంచి ఎయిర్ అనేది ఇక్కడ సరౌండింగ్స్ నుంచి ఎయిర్ అనేది సక్ చేసుకుంటుంది ఇక్కడ సో సక్ చేసుకున్నాం అంటే ఈ ఫ్యాన్ అనేది తిరిగేటప్పుడు బయట సరౌండింగ్స్ నుంచి వచ్చే ఎయిర్ ని లోపలికి లాగిద్ది అనమాట ఓకే లోపల లాగ్ అయినప్పుడు ఇక్కడ ఈ వచ్చే ఎయిర్ అనేది ఇక్కడ ఫిల్టర్స్ ద్వారా ఎయిర్ ఫిల్టర్స్ ద్వారా ఎయిర్ అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగింది అంటే ఇక్కడ బయట సరౌండింగ్స్ లో ఉన్న ఎయిర్ లో ఏమేమి ఉండొచ్చు అంటే డస్ట్ పార్టికల్స్ ఉండొచ్చు ఓకే హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉండొచ్చు అదేవిధంగా వైరల్ బ్యాక్టీరియాస్ ఉండొచ్చు ఓకేండి వాటన్నిటిని ఈ ఎయిర్ ఫిల్టర్స్ అనేవి ఫిల్టర్ చేసేసి ప్యూర్ ఎయిర్ ని ఇట్లా లోపలికి ఈ ఫ్యాన్ ద్వారా ఇట్లా ఈ చిల్లర్స్ ఇవ్వండి ఈ పైప్ లైన్స్ ఉన్నాయి చూసారా చిల్లర్స్ అంటే చిల్లింగ్ వాటర్ అనేది ఇట్లా పైప్ లో ఫ్లో అవుతుంది కదండి ఆ వచ్చే గాలి అనేది ఈ కూలింగ్ పైప్ లైన్స్ కి తగలటం వల్ల ఆ బయట అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్ నుంచి వచ్చిన ఎయిర్ అనేది ఈ కూలింగ్ పైప్ లైన్స్ కి తగలటం వల్ల అది ఆ ఎయిర్ అనేది కూల్ అయిపోతుంది అదేనండి ఆ ఎయిర్ అనేది ఈ పైప్ లైన్స్ తగలటం వల్ల కూల్ అయిపోతుంది సో కూల్ అవ్వడం వల్ల ఇక్కడ ఎట్లా మళ్ళీ అంటే చూడండి పైప్ లైన్ అనేది ఇక్కడ క్లోజ్డ్ లాగా ఉంది కాబట్టి ఇక్కడ ఈ పైప్ లైన్స్ కి ఆ బయట నుంచి వచ్చే వేడి అంటే ఇక్కడ బయట సరౌండింగ్స్ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది ఆ సరౌండింగ్స్ టెంపరేచర్ ఎక్కువ ఉన్న టెంపరేచర్ ఎట్లా తగిలినప్పుడు ఈ పైప్ లైన్స్ లో ఫ్లో అయ్యే వాటర్ కి తక్కువ టెంపరేచర్ ఉంటుంది సో ఆ హై టెంపరేచర్ వచ్చి దీనికి తగిలినప్పుడు ఆ టెంపరేచర్స్ ని ఈ కూలింగ్ వాటర్స్ అనేవి కూలింగ్ చిల్లర పైప్ లైన్స్ ఉన్నాయి కానీ ఈ కాయిల్స్ అనేవి అబ్జార్బ్ చేసుకుంటాయి బయట సరౌండింగ్స్ నుంచి వచ్చే హాట్ టెంపరేచర్స్ ని ఇవి అబ్జర్వ్ చేసుకొని ఆ ఎయిర్ లో ఉన్న టెంపరేచర్ ని అబ్జర్వ్ చేసుకొని ఆ ఎయిర్ ని కూల్ చేస్తాయి అన్నమాట ఆ కూల్ చేసిన ఎయిర్ అనేది ఫ్యాన్ సహాయంతో మనకి ఇట్లా ఒక పైప్ లైన్ డక్ట్స్ అరేంజ్మెంట్స్ ద్వారా ఇక్కడ నుంచి ఇక్కడ ఏ రూమ్స్ కి అరేంజ్మెంట్స్ అనేవి ఇక్కడ చూడండి ఇది రూమ్ 1 రూమ్ 2 రూమ్ 3 డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నాయి
వాటన్ని కలిపి ప్లాంట్ అనేది ఉంటుంది మనకి ఈ ప్లాంట్ ద్వారా ఈ డక్ట్స్ అరేంజ్మెంట్ ఉంటుంది ఇక్కడ నుంచి ఇటు ఇటు ఈ రూమ్ కి అదే ఈ రూమ్ కి ఇట్లా ఎన్ని రూమ్స్ కి అరేంజ్ చేస్తే అన్ని రూమ్స్ కి ఇప్పుడు ఆ కూలింగ్ చేయబడిన అంటే ఇక్కడ ఈ కూలింగ్ కాయిల్స్ కి తగిలిన ఎయిర్ అనేది కూల్ అవటం వల్ల ఆ కూల్ అయిన గాలిని ఆ కూలింగ్ ఎయిర్ ని ఇక్కడ ఈ డక్ట్ సిస్టమ్స్ ద్వారా ఏ రూమ్స్ కావాలంటే ఆ రూమ్స్ కి మనకి పంపిస్తాం నెక్స్ట్ ఆ రూమ్స్ నుంచి ఎగ్జిట్ ఎగ్జిట్ పైప్ లైన్స్ ఉంటాయండి అంటే మళ్ళీ ఆ డక్ట్ సిస్టమ్స్ అనేవి తిరిగి లోపలికి ఎంటర్ అయిన ఎయిర్ ని మళ్ళీ తిరిగి క్యారీ చేయడానికి ఇక్కడ మనకి డక్ట్స్ అరేంజ్మెంట్స్ అనేవి సపరేట్ గా మళ్ళీ ఉంటాయండి బయటికి రావడానికి ఓకేనండి అంటే లోపలికి ఎయిర్ ఫ్లో అయిన ఎయిర్ అనేది ఇంకొక పైప్ లైన్స్ ద్వారా బయటకు వచ్చేస్తుంది ఎయిర్ రూమ్ లో సర్క్యులేట్ అయ్యి ఓకేనండి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది సర్క్యులేట్ అయ్యే విధంగా అరేంజ్మెంట్స్ ఉంటాయి అన్నమాట అట్లా ఈ పైప్ లైన్స్ ఇట్లా రూమ్ వన్ రూమ్ టూ రూమ్ త్రీ నుంచి వచ్చిన ఎయిర్ అనేది బయటికి ఎగ్జిట్ ద్వారా వచ్చిన ఆ ఎయిర్ అనేది ఏమైంది ఆ రూమ్ లో ఉన్న టెంపరేచర్స్ ని క్యారీ చేసి కొంత హీట్ అయ్యి బయటకు వస్తుంది ఇట్లా వచ్చిందని రీసర్క్యులేట్ ఎయిర్ అంటాం ఓకే ఆ రీసర్క్యులేట్ ఎయిర్ అనేది మళ్ళీ అగైన్ ఈ ఫిల్టర్స్ లోకి ఎంటర్ అయింది ఇటు బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ అదేవిధంగా ఇటు రీసర్క్యులేట్ ఎయిర్ ఈ ఎయిర్ ఫిల్టర్స్ లోకి వచ్చి ఎయిర్ ఫిల్టర్స్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగి మళ్ళీ అగైన్ ఇట్లా లోపలికి మళ్ళీ ఆ రూమ్ లో ఈ కూలింగ్ కాయిల్స్ కి మళ్ళీ తగిలి మళ్ళీ అగైన్ కూలింగ్ వాటర్ అని మళ్ళీ మనకు కావాల్సిన రూమ్స్ లోకి వెళ్ళింది సో ఈ కూలింగ్ కాయిల్స్ అనేవి కూలింగ్ కాయిల్స్ అనేవి ఎలా కూల్ అవుతున్నాయి అంటే ఇక్కడ చిల్లర్స్ ఉండటం వల్ల ఈ చిల్లర్స్ అనేవి ఏంటి మనకి ఇక్కడ ఎవాపరేటర్ అనమాట ఇది ఎవాపరేటర్ లో ఏమైతే కూలింగ్ ఎఫెక్ట్ అని ప్రొడ్యూస్ అయ్యింది ఈ ఎవాపరేటర్ లో కూలింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవడానికి మనం యూజ్ చేసే సిస్టమ్ ఏంటి విసిఆర్ సిస్టమ్ సో ఈ విసిఆర్ సిస్టమ్ అనేది ఇది ఈ విసిఆర్ సిస్టమ్ యూజ్ చేసి చిల్లర్స్ ని కూల్ చిల్ చేస్తాం అంటే కూల్ చేస్తాం ఓకేండి దీంట్లో నుంచి కూలింగ్ వాటర్ అనేది చిల్లర్స్ నుంచి ఇట్లా సర్క్యులేట్ అవుతూ కూలింగ్ వాటర్ అనేది ఒక పైప్ లైన్ ఉంటుంది ఆ కూలింగ్ వాటర్ ఓకే సో దా కూలింగ్ వాటర్ ఫ్లో అయ్యే పైప్ కి హాట్ ఎయిర్ అనేది తగలటం వల్ల ఆ హాట్ గ్యా హాట్ టెంపరేచర్స్ ఉన్న ఎయిర్ అనేది కూల్ గా అయిపోద్ది కూల్ అయిన ఎయిర్ అనేది మనకు కావాల్సిన రూమ్స్ కి సర్క్యులేట్ అవుతుంది ఇది మెయిన్ గా జరిగే ప్రాసెస్ అండి అంటే ఇక్కడ డయాగ్రామ్ లో ఈ రిఫ్రిజరేషన్ యొక్క సిస్టమ్స్ యొక్క అరేంజ్మెంట్ చాలా పెద్దగా రూమ్స్ అవి చాలా చిన్నగా ఉంది అని మీరు అనుకుంటే ఇక్కడ జస్ట్ సర్క్యూట్ డయాగ్రామే కాబట్టి ఇక్కడ రూమ్ యొక్క సైజెస్ అనేవి చిన్నగా ఉన్నాయి యాక్చువల్ గా అయితే సెంట్రలైజ్డ్ చేసి ప్లాంట్స్ అనేవి చిన్నవే మన యొక్క రూమ్స్ అన్నిటితో కొలుస్తాయి ఓకేండి సో ఇవి మీడియం ప్లాంట్స్ అండి అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం గా మన 25 టన్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ ఇవి అంతకుమించి ఇంకా ఎక్కువ టన్స్ కెపాసిటీ ఉన్న ప్లాంట్స్ కావంటే మనము కూలింగ్ టవర్స్ కి వెళ్తా ఉంది అంటే 100 టన్స్ కెపాసిటీ అట్లా కావాలంటే కనుక కూలింగ్ టవర్స్ ని యూజ్ చేస్తాం ఆ కూలింగ్ టవర్స్ ద్వారా అంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో మనకి ఎక్కువ రిఫ్రిజరేషన్ కావాల్సి వస్తుంది ఆ ఇండస్ట్రీస్ ద్వారా 100 టన్స్ దానికన్నా ఎక్కువ రిఫ్రిజరేషన్ కావాల్సి వస్తుంది అప్పుడు అక్కడ కూలింగ్ టవర్స్ యూజ్ చేస్తాం చాలా పెద్దగా ఉంటాయి అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి కూడా ఓకే అండి ఇది అర్థమయ్యి ఉంటుంది అనుకుంటా ఒక వేపర్ విసిఆర్ సిస్టమ్ అనేది ఉంది కంప్రెసర్ ఫస్ట్ కంప్రెసర్ నుంచి రిఫ్రిజరెంట్ ఇట్లా వచ్చి కండెన్సర్ లో కూల్ అయ్యి కండెన్సర్ నుంచి ఎక్స్పాన్షన్ వాళ్ళకి వెళ్ళి ప్రెషర్ డౌన్ అయ్యి ప్రెషర్ డౌన్ అయ్యింది కాస్త అంటే లో వాక్యూమ్ ప్రెషర్ గా వాక్యూమ్ ప్రెషర్ అండ్ లో టెంపరేచర్స్ గా క్రియేట్ అవుతాయి ఆ లో టెంపరేచర్స్ ఏంటి సరౌండింగ్స్ టెంపరేచర్ కంటే చాలా తక్కువ ఉంటుంది ఓకే సో అది మొత్తం చిల్లర్స్ అంటే ఏం లేవండి వాటర్ కలిగి ఉన్న అంటే కూలింగ్ అంటే ఇక్కడ వాటర్ కూల్ చేస్తాం ఇక్కడ ఓకేండి సో ఆ చిల్లర్స్ లో ఈ చిల్లర్ చుట్టూ ఎవాపరేటర్ కాయిల్స్ ఉంటాయి ఎవాపరేటర్ కాయిల్స్ అనేది దీని చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడ ఈ వాటర్ లో ఉన్న టెంపరేచర్ ని అబ్జర్వ్ చేసుకుని ఇట్లా మళ్ళీ అగైన్ కంప్రెసర్ కి వస్తుంది అన్నమాట సో ఇక్కడ కూలింగ్ వాటర్ అనేది ఉంది కానీ అక్కడ కూలింగ్ వాటర్ ని ఒక పైప్ లైన్ ద్వారా ఇట్లా సర్క్యులేట్ చేస్తూ ఉంటాం అండి కంటిన్యూస్ గా ఇట్లా సర్క్యులేట్ చేస్తున్నప్పుడు ఈ కూలింగ్ పైప్ లైన్స్ కి బయట నుంచి వచ్చే హాట్ ఎయిర్ అనేది ఇట్లా తగిలి ఆ హాట్ ఎయిర్ అనేది చల్లబడి ఆ చల్లబడిన ఎయిర్ అనేది కూల్ అయిన ఎయిర్ అనేది మనకు కావాల్సిన రూమ్స్ లోకి ఎంటర్ అయ్యింది రూమ్స్ లోకి ఎంటర్ అయ్యే డక్ట్స్ అనేవి ఎంట్రన్స్ డక్ట్స్ అనేవి ఒకటి ఉంటాయి అంటే సప్లై డక్ట్స్ అనేవి సపరేట్ గా ఉంటాయి మళ్ళీ డెలివరీ అయిన తర్వాత రిటర్న్ డక్ట్స్ అనే ఉంటాయి అంటే తీసుకొని మళ్ళీ రిటర్న్ ఎయిర్ ని తీసుకొని వెళ్ళే డక్ట్స్ యొక్క అరేంజ్మెంట్ సపరేట్ గా ఉంటుంది
అవుట్లెట్ డక్ట్స్ ద్వారా బయటికి వచ్చేసి అది అగైన్ మళ్ళీ రీసర్క్యులేట్ అవుద్ది లోపలికి. ఓకే అండి, ప్రతిసారి ఫ్రెష్ ఎయిర్ ని తీసుకుంటే బయట ఉన్న అట్మాస్ఫియర్ టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతిసారి అంత టెంపరేచర్స్ ని కూల్చాలంటే మనకి చాలా పవర్ కన్జంప్షన్ అవుతుంది. అందుకని ఈ రీసర్క్యులేట్ ఎయిర్ నే మళ్ళీ యూజ్ చేస్తాం. ఈ రీసర్క్యులేట్ ఎయిర్ లో ఆల్రెడీ కూలింగ్ కొంత ఉంటుంది కాబట్టి అట్మాస్ఫిరిక్ టెంపరేచర్స్ తో పోస్తే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనం అందుకని రిటర్న్ ఎయిర్ ని మళ్ళీ యూజ్ చేస్తాం అండి. ఓకేనా, ఈ ఎయిర్ ఫిల్టర్స్ ద్వారా ఎయిర్ ని ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగి మన రిటర్న్ వస్తుంది అనమాట. మెయిన్ గా ఇది సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ యొక్క అరేంజ్మెంట్ అనమాట. సెంట్రలైజ్డ్ రూమ్ లో ఏమి ఉంటాయి, ఈ విసిఆర్ సిస్టమ్, చిల్లర్స్ అండ్ ఈ కూలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఓకేనా, ఓకే నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇదంతా మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన మ్యాటర్. నెక్స్ట్ టాపిక్ వచ్చి యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఈజ్ ఏ ఫ్యాక్టరీ అసెంబుల్డ్ ఎయిర్ కండిషనర్ ఇన్ విచ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆర్ అసెంబుల్డ్ ఇన్ వన్ ఎయిర్. సో యూనిటరీ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్ అనేవి ఏంటంటే అన్ని కాంపోనెంట్స్ ఇక్కడ ఫ్యాక్టరీలో చూడండి, ఇది ఫ్యాక్టరీ అసెంబుల్డ్ ఎయిర్ కండిషనర్. ఓకే, ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీతో మనకి అసెంబుల్ చేయబడిన కండిషనింగ్ సిస్టమ్ అండి. ఇందులో ఏంటి, కాంపోనెంట్స్ అన్ని కూడా ఒక యూనిట్ ఒకే సిస్టమ్ లో అసెంబుల్ చేయబడి ఉంటాయి ఒకే కాంపోనెంట్ గా. ఓకేనా, దీస్ ఆర్ ఇన్స్టాల్ ఇన్ ది రూమ్ ఆర్ వెరీ నియర్ టు ది రూమ్స్ టు బి ఎయిర్ కండిషన్. ఓకే అండి, ఈ యూనిటరీ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ ని రూమ్ లో కానీ లేదంటే రూమ్ కి దగ్గరలో కానీ పెట్టుకుంటూ ఉంటారు. మనకి వాటిని క్లాస్ మళ్ళీ అగైన్ యూనిటరీ సిస్టమ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ టూ టైప్ డిఫరెంట్ టైప్స్. అందులో ఏంటి, విండో టైప్ యూనిటరీ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్, ఫ్యాక్టర్ టైప్ యూనిటరీ ఎయిర్ కండిషన్ సిస్టమ్. విండో టైప్ యూనిటరీ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ ఏంటి, దీస్ ఆర్ మౌంటెడ్ ఇన్ ది విండో ఆర్ వాల్ ఓపెనింగ్ ఆఫ్ ది స్పేస్ టు బి కండిషనర్. సో ఈ విండో టైప్ యూనిటరీ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనకి గోడకి మనకి యొక్క గోడకి మనకి హోల్ చేసి ఉంటుందని, ఆ హోల్ కి సగం రూమ్ లోకి సగమేమో బయట సరౌండింగ్స్ లోకి కండిషనింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మీకు చెప్పాను, విండో ఎయిర్ కండిషనర్. విండో ఎయిర్ కండిషనర్ ఏంటండి, సగం పార్ట్ ఏమో బయట ఉన్న సరౌండింగ్స్ లో ఉంటుంది, సగం పార్ట్ ఏమో రూమ్ లోకి ఉంటుంది. ఓకే, కూలింగ్ చేసేదేమో రూమ్ లోకి ఉంటుంది, ఓకే కండెన్స్ అయ్యేదేమో బయట ఉంటుంది. సో అంటే కండెన్సింగ్ యూనిట్ అండ్ ఎవాపరేషన్ యూనిట్ అని రెండు ఉంటాయి అని ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్తున్నారు. కూలింగ్ జరిగే రూమ్ లోనేమో కండెన్ ఎవాపరేటర్ యూనిట్ ఉంటుంది, ఏ రూమ్ లో అయితే కూల్ చేస్తాం ఆ రూమ్ లోకి ఎవాపరేటివ్ యూనిట్ ఉంటుంది. ఓకేనా, తర్వాత బయట సరౌండింగ్స్ లోకి కండెన్సింగ్ యూనిట్ ఉంటుంది. ఓకే, ఇది విండో టైప్ ఎయిర్ కండిషనర్. విండో టైప్ యూనిటరీ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ ఏంటి, విండో ఏసీ అనేది ఎలా అయితే ఉందో సేమ్ అదే కన్స్ట్రక్షన్. ఓకే అండి, ఒక రూమ్ లో ఆ విండో విండోకి సగం బయట బయట సరౌండింగ్స్ లో సగం ఏమో రూమ్ లోకి ఉంటుంది అది. ఓకేనా, తర్వాత ప్యాక్డ్ టైప్ యూనిటరీ ఎయిర్ కండిషన్ సిస్టమ్. సెకండ్ ఏంటి, ప్యాక్డ్ టైప్ యూనిటరీ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్. దీస్ ఆర్ సెల్ఫ్ కంటైనర్డ్ యూనిట్స్ అండ్ అవైలబుల్ అప్ టు 20 టన్స్ కెపాసిటీ. దీస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ సైడ్ స్పేస్ టు బి కండిషన్డ్. ఓకే, సో ఇవేంటండి, సెల్ఫ్ కంటైనర్డ్ యూనిట్స్ అండి. అంటే ఇక్కడ మనకి దీంట్లో మొత్తం చాలా లార్జ్ క్వాంటిటీలో మనకి స్టోర్ చేయబడి ఉంటుంది అండి. మొత్తం రిఫ్రిజరేషన్ ఎయిర్ అనేది మొత్తం చాలా లార్జ్ కెపాసిటీలో స్టోర్ చేయబడదు, అది అప్ టు 20 టన్స్ కెపాసిటీ వరకు. ఓకే అండి, ఇవి వీటిని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కానీ బ్యాంక్స్లో కానీ, అంటే జస్ట్ లైక్ మనకి సెంట్రలైజ్డ్ ఏసీ అనేది ఎలా అయితే యూజ్ చేస్తే సేమ్ అదే విధంగా యూజ్ చేస్తామండి. ఓకే అండి, ప్యాక్ అండ్ టైప్ యూనిటరీ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్లో ఇవి మామూలుగా యూనిటరీ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ ఈ టూ టైప్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఈరోజు లాస్ట్ టాపిక్, ఇది కూలింగ్ టవర్స్, వర్కింగ్ ఆఫ్ కూలింగ్ టవర్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద మన పవర్ ప్లాంట్స్ కానీ తీసుకోండి, పవర్ ప్లాంట్స్ లో మనకి కూలింగ్ టవర్స్ అనేవి ఉంటాయండి. అక్కడ జనరేట్ అయ్యే హీట్ ని కూల్ చేయాలి. ఓకే అండి, సో అక్కడ ఆ కూలింగ్ టవర్స్ అనేవి ఇదిగోండి, ఇది
ఇక్కడ ఈ విధంగా చాలా పెద్దగా మనకి ప్లాంట్ లో చాలా ఎత్తుగా ఉంటదండి ఈ కూలింగ్ టవర్స్ అనేది ఈ కూలింగ్ టవర్స్ లో మనకి కూలింగ్ అనేది చేయబడుతుంది అన్నమాట వాటర్ సహాయంతో రిఫ్రిజరేషన్ ప్లాంట్స్ విత్ కెపాసిటీ మోర్ దాన్ 100 టన్స్ ఎక్కడైతే మనకి 100 టన్స్ కన్నా ఎక్కువ రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది కావాలో ఎక్కడైతే 100 టన్స్ కన్నా ఎక్కువ రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది కావాలనుకుంటారో అక్కడ మనకేంటంటే 100 టన్స్ అంటే చాలా పెద్ద అమౌంట్ అంటే చాలా లార్జ్ క్వాంటిటీ రిఫ్రిజరేషన్ 100 టన్స్ అంటే సో అంత రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవ్వాలంటే కంటిన్యూస్ గా ఎక్కువ మొత్తంలో కూలింగ్ వాటర్ అనేది అక్కడ అవసరం అవుతుందండి ఎందుకంటే కూలింగ్ మనకి కండెన్సర్ లో కండెన్సర్ ని మనకి కండెన్సర్ లో ఉన్న వేపర్ పార్టికల్స్ ని కూల్ చేయడానికి ఎక్కువ మొత్తంలో వాటర్ ని కూలింగ్ వాటర్ ని పంపించి దాని కండెన్సర్ ని కూల్ చేయాలి అంత లార్జ్ కెపాసిటీ 100 టన్స్ కెపాసిటీ రిఫ్రిజరేషన్ రావాలంటే మనకి ఎక్కువ మొత్తంలో కూలింగ్ వాటర్ ని యూజ్ చేసి కండెన్సర్ ని కూల్ చేస్తాం ఓకే అండి The refrigeration plant is located near to the natural water resources like ponds, rivers, or lakes. So, ఇక్కడ ఏంటి మనకి large capacity refrigeration systems కాబట్టి ఎక్కువ మొత్తంలో refrigeration కావాలంటే ఎక్కువ మొత్తంలో water కావాలని ఇందాక మీకు చెప్పాను. ఎక్కువ మొత్తంలో water ఎందుకు కావాలి? Condenser ని ఎక్కువ మొత్తంలో మనం కూల్ చేయాలి కాబట్టి. So, ఎక్కువ మొత్తంలో water అనేది కావాలి కాబట్టి. So, అందుకని మనం ఈ ప్లాంట్స్ ని ఈ కూలింగ్ ప్లాంట్స్ ని ఈ ఇండస్ట్రీస్ ని ఎక్కడైతే మనకు వాటర్ రిసోర్సెస్ అనేవి ఎక్కువగా మనకి దొరుకుతాయో అంటే పాండ్స్ చెరువులు కానీ నదులు దగ్గర కానీ ఇక్కడ సరస్సుల దగ్గర ఈ ఫ్యాక్టరీస్ అనేవి కడతారండి ఈ ఫ్యాక్టరీస్కి సంబంధించిన కూలింగ్ టవర్ అనేది ఆ వాటర్కి దగ్గరగా ఆ వాటర్ మనకి న్యాచురల్ వాటర్ ఎక్కడైతే అవైలబిలిటీ ఉందో ఆ న్యాచురల్ వాటర్ దగ్గరలో ఈ కూలింగ్ టవర్స్ అనేవి కడతారు ఎందుకంటే లార్జ్ క్వాంటిటీలో మనకి వాటర్ అనేది సప్లై కావాలి కాబట్టి ఓకే అండి ఎక్కువ మొత్తంలో కావాల్సి వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనకి ఏంటంటే ఆ కూలింగ్ చేసిన తర్వాత అంటే మన కండెన్సర్ని కూల్ చేయడానికి ఎక్కువ మొత్తంలో వాటర్ని లోపలికి పంపించి కూల్ చేస్తూ ఉన్నది కానీ ఆ లోపల పంపించిన వాటర్ అని మళ్ళీ బయటికి రీసర్క్యులేట్ అవుతూ ఉంటుంది సో బయటకు వచ్చిన వాటర్ని మళ్ళీ అగైన్ మళ్ళీ కొంత కొంత ఫ్రెష్ వాటర్ని మిక్స్ చేసి మళ్ళీ అగైన్ లోపలికి మళ్ళీ టవర్స్ లోకి పంపిస్తాం ఓకే ఈ విధంగా ఆ వాటర్ని రీసర్క్యులేట్ చేస్తూ ఉంటామండి ఓకేనా సో మెయిన్గా అయితే ఈ కూలింగ్ టవర్స్ యొక్క కన్స్ట్రక్షన్ ఈ విధంగా ఉంటుంది అదే ఇక్కడ చూడండి ఇదిగోండి కూలింగ్ టవర్ ఇది ఒకటి తీసుకోండి ఎగ్జాంపుల్ ఇందులో ఇదిగోండి హాట్ వాటర్ అంటే ఇక్కడ కండెన్సర్ లోకి ఇట్లా ఎంటర్ అవుతుంది హాట్ హాట్ టెంపరేచర్స్ అనేవి కండెన్సర్ లోకి ఎంటర్ అవుతాయి ఆ ఎంటర్ అయిన హాట్ టెంపరేచర్స్ ని కూల్ చేయడానికి సో వాటర్ని మన ఆ వాటర్ని కూల్ చేసి అంటే ఎక్కువ మొత్తంలో కూలింగ్ వాటర్ని యూజ్ చేయడం వల్ల ఆ హాట్ టెంపరేచర్స్ ని క్యారీ చేసేవి కూల్ అవుతాయి అన్నమాట ఓకేనండి సో ఈ యొక్క అరేంజ్మెంట్ ఒకసారి చూడండి మీకు ఇప్పుడు క్లియర్ గా ఎగ్జాంపుల్ డయాగ్రామ్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మళ్ళీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కూలింగ్ టవర్స్ ఇవన్నీ వీటికి ఎక్కువగా న్యాచురల్ ఎయిర్ అనేది ఎక్కువగా కూలింగ్ న్యాచురల్ ఎయిర్ ని ఎక్కడైతే మనకి బాగా లభ్యం అవుతుందో న్యాచురల్ ఎయిర్ అనేది ఎక్కడ మనకి ఎక్కువగా లభ్యం అవుతుందో అక్కడ ఈ ప్లాంట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తారు అక్కడ ప్లేస్ చేస్తూ ఉంటారు అన్నమాట చూడండి కూలింగ్ టవర్ ఈజ్ ఎ టాల్ ఓపెన్ టాప్డ్ సిలిండ్రికల్ కాంక్రీట్ ఆర్ స్టీల్ టవర్ సో ఇక్కడ ఏంటంటే కూలింగ్ టవర్ అనేది చాలా పొడవైన ఓపెన్ టాప్డ్ అండి పైన ఓపెన్ గా ఉండే చూడండి ఇదిగోండి ఇది చాలా పెద్దదండి ప్లాంట్స్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్లాంట్స్ ఫ్యాక్టరీస్ అన్నిట్లో చాలా పెద్ద హైట్ లో ఉంటాయి కూలింగ్ టవర్స్ వీటి పైన ఓపెన్ గా ఉంటాయి ఓపెన్ టాప్డ్ అనమాట అంటే పైన ఎలాంటి క్లోజ్డ్ గా లేని ఓకేనా పైన క్లోజ్డ్ గా లేకుండా ఓపెన్ గా ఉండే సిలిండ్రికల్ షేప్ లో ఉండే కాంక్రీట్ తో తయారు చేయబడిన లేదంటే స్టీల్ అంటే ఐరన్ తో తయారు చేయబడిన టవర్స్ అనమాట పెద్దవి ఓకే యూజ్డ్ టు కూల్ ది హాట్ వాటర్ కమింగ్ ఫ్రమ్ ది కండెన్సర్ సో ఈ టవర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామండి హాట్ వాటర్ అంటే మనకి కండెన్సర్ లోకి ఎంటర్ అయ్యే
హాట్ టెంపరేచర్స్ ని కూల్ చేయడానికి ఈ కూలింగ్ టవర్స్ అనేవి యూజ్ చేస్తారు. ద కూల్డ్ వాటర్ ఈజ్ రీయూజ్డ్ అగైన్ అండ్ అగైన్ ఫర్ కూలింగ్ ది రిఫ్రిజరెంట్ వేపర్ ఇన్ ది కండెన్సర్. సో కూలింగ్ వాటర్ అంటే మనకి పాండ్స్ రివర్స్ లేక్స్ నుంచి వచ్చే వాటర్ ని మనం యూజ్ చేస్తామని చెప్పే కదండి. ఆ వాటర్ ని మళ్ళీ రీసర్క్యులేట్ చేసి మళ్ళీ పదే పదే కూల్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, కూలింగ్ టవర్స్ ఆర్ ఇన్స్టాల్డ్ వేర్ ద ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ఎయిర్ ఈస్ అవైలబుల్. సో ఈ కూలింగ్ టవర్స్ అనేవి ఎక్కడ ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఎక్కువ మొత్తంలో ఫ్రీగా న్యాచురల్ ఎయిర్ అనేది, కూలింగ్ ఎయిర్ అనేది న్యాచురల్ ఎక్కడైతే లభ్యం అయితే అక్కడ యూజ్ చేయాలి, అక్కడ కన్స్ట్రక్షన్ చేయాలండి. కూలింగ్ టవర్స్ ఆర్ డిజైన్డ్ టు కూల్ ది హాట్ వాటర్ బై యూజింగ్ అట్మాస్ఫిరిక్ ఎయిర్. సో ఈ కూలింగ్ టవర్స్ లో ఉన్న టెంపరేచర్స్ ని కూల్ చేయడానికి అట్మాస్ఫిరిక్ ఎయిర్ ని అంటే బయట పరిసరాల్లో ఉండే ఎయిర్ ని మనం యూజ్ చేసి కూల్ చేస్తారండి. ఇన్ ఏ కూలింగ్ టవర్ కోల్డ్ ఎయిర్ అండ్ హాట్ వాటర్ ఆర్ బ్రాట్ ఇన్ టు డైరెక్ట్ కాంటాక్ట్. సో కోల్డ్ ఎయిర్ అంటే చల్లగా ఉండే గాలిని, హాట్ వాటర్ ని అంటే వేడిగా ఉండే నీళ్ళని రెండింటిని కలిపి డైరెక్ట్ గా మనకి డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే విత్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ ది టెంపరేచర్ ఆఫ్ ది వాటర్. ఓకే అండి, అంటే హాట్ వాటర్ ని మనం కూల్ వాటర్ చేయాలి. కూల్ వాటర్ చేయడానికి చేస్తాం కోల్డ్ ఎయిర్ ని అంటే బాగా చల్లగా ఉండే గాలిని డైరెక్ట్ హాట్ వాటర్ కి తగిలే విధంగా చేయడం వల్ల ఆ హాట్ వాటర్ యొక్క టెంపరేచర్స్ ఆ కోల్డ్ ఎయిర్ అనేది రిసీవ్ చేసుకొని కూల్ చేస్తాయి, హాట్ వాటర్ ని కోల్డ్ వాటర్ గా కన్వర్ట్ చేస్తాయి. ఓకే, ఇది మెయిన్ గా మనకి వర్కింగ్. క్లాసిఫికేషన్ ఆఫ్ కూలింగ్ టవర్స్. కూలింగ్ టవర్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ అట్మాస్ఫిరిక్ ఆర్ న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్. ఫస్ట్ ఏంటి, అట్మాస్ఫిరిక్ ఆర్ న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్. సో ఇక్కడ కూలింగ్ టవర్స్ లో ఫస్ట్ ఉంది ఏంటంటే న్యాచురల్ గా కూల్ అయ్యే కూలింగ్ టవర్స్ అండి. ఎయిర్ ఈజ్ సర్క్యులేటెడ్ న్యాచురల్లీ ఇన్ ది టవర్ డ్యూ టు టెంపరేచర్ డిఫరెన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది కూలింగ్ టవర్. సో ఇక్కడ న్యాచురల్ గా దొరికే ఎయిర్ నే ఓన్లీ న్యాచురల్ కన్వెక్షన్ ప్రాసెస్ ద్వారా మాత్రమే అక్కడ కూలింగ్ అనేది జరిగిద్దండి. అండి ఎలాంటి ఫ్యాన్స్ కానీ బ్లోయర్స్ కానీ యూజ్ చేయకుండా కూలింగ్ ఎయిర్ డైరెక్ట్గా అట్మాస్ఫిరిక్ నుంచి వచ్చే ఎయిర్ నే డైరెక్ట్గా తగిలే విధంగా మనకి అరేంజ్మెంట్ సిస్టమ్ ఉండిద్ది. సో అలాంటి వాటిని న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అంటారు. అదే మనకి బయట నుంచి వచ్చే ఎయిర్ ని ఫ్యాన్స్ లేదా బ్లోయర్స్ ద్వారా ఫోర్స్ గా లోపల పంపేయడం వల్ల కూల్ చేసే వాటిని ఏమో మెకానికల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అంటారు. అండ్ మెకానికల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ ఏంటంటే ఎయిర్ ఇస్ సర్క్యులేటెడ్ ఆర్టిఫిషియల్ బై యూజింగ్ ఫ్యాన్. సో అక్కడ లోపల గాలి అనేది ఫ్యాన్స్ సహాయంతో లోపల తిరుగుతూ ఉంటాయండి గాలి అనేది. ఓకే అండి, సో అందులో మనకి మెకానికల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అనేవి రెండు రకాలు. అవేంటి, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్, ఫోర్స్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్. సో మొత్తం ఎంటైర్ క్లాసిఫికేషన్ మొత్తం చూస్తే ఫస్ట్ న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ ఒకటి, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ ఒకటి, ఫోర్స్డ్ డ్రాఫ్ట్ కూలింగ్. ఈ త్రీ టైప్స్ అండి కూలింగ్ టవర్స్ లో త్రీ టైప్స్. ఓకే, సో ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ ఏంటి, ఫ్యాన్ ఈజ్ లొకేటెడ్ అట్ ది టాప్ ఆఫ్ ది టవర్. న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ లో అసలు ఫ్యాన్ యూజ్ చేయమండి. అది ఇండ్యూస్డ్ అండ్ ఫోర్స్డ్ డ్రాఫ్ట్ కూల్స్ లో ఫ్యాన్ యూజ్ చేస్తాం, కానీ ఫ్యాన్ యొక్క లొకేషన్ పొజిషన్ అనేది మారింది. టాప్ లో టవర్ యొక్క టాప్ లో కనుక ఫ్యాన్ యూజ్ చేస్తే దాన్ని ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అంటారు. అదే బాటమ్ లో ఫ్యాన్ యూజ్ చేస్తే కనుక ఫోర్స్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అంటారు. ఓకే అండి, అంటే ఫ్యాన్ యొక్క లొకేషన్ బట్టి దానికి పేర్లు అనమాట. అసలు ఫ్యానే వాడకపోతే న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్, ఫ్యాన్ అనేది టాప్ లో వాడితే ఇండ్యూజ్డ్ డ్రాఫ్ట్ కూలింగ్, ఫ్యాన్ అనేది బాటమ్ లో యూజ్ చేస్తే టవర్ యొక్క బాటమ్ లో యూజ్ చేస్తే ఫోర్స్ డ్రాఫ్ట్ కూలింగ్. ఓకే, త్రీ మోడల్స్ అండి. ఫస్ట్ది న్యాచురల్, ఫస్ట్ది చూద్దాం అండి. న్యాచురల్ ఆర్ అట్మాస్ఫిరిక్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ ఏంటి, ద న్యాచురల్ కూలింగ్ టవర్ లొకేటెడ్ ఇన్ అన్ ఓపెన్ ప్లేస్. అంటే ఓపెన్ ప్లేస్ లో మనం దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తాం. ఎందుకు ఓపెన్ ప్లేస్ అంటే ఇక్కడ మనకి న్యాచురల్ ఎయిర్ ని మాత్రమే యూజ్ చేసి కూల్ చేస్తాం కాబట్టి. ఓకే అండి, హాట్ వాటర్ ని న్యాచురల్ ఎయిర్ తో కూల్ చేస్తాం కాబట్టి ఓపెన్ స్పేస్ లో ఇది కన్స్ట్రక్ట్ చేస్తాం.
okay, the hot water from the condenser is pumped to the top of the tower, okay, and the towers pai bagana hot water anedi supply chestam adi pai nunchi kindaki kaartu undiyandi hot water anedi. The hot water is allowed to flow down through the series of spray nozzles need just pai nunchi kindaki water ni drop chestu untaru chesinappudu natural air anedi నాజిల్స్ నుంచి వచ్చే వాటర్ తగలడం వల్ల కూల్ అయ్యింది అనమాట వాటర్. ఆ వాటర్ కూల్ అయిన వాటర్ అంతా బాటమ్ లో టవర్ యొక్క బాటమ్ లో మనం రిసీవ్ చేస్తారు. ఆ రిసీవ్ చేసుకున్న దాన్ని అగైన్ మళ్ళీ పంప్ రీసర్క్యులేట్ పంప్ చేస్తాం. ఓకే, డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇది న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అండి. న్యాచురల్ ఆర్ అట్మాస్ఫిరిక్ డ్రాఫ్ట్ కూలింగ్ టైప్ టవర్. ఇది కూలింగ్ టవర్. ఇందులో ఎలాంటి ఫ్యాన్స్ అనేవి యూజ్ చేయండి, ఎలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాన్స్ కానీ బ్లోయర్స్ కానీ యూజ్ చేయకపోతే వాటిని ఏమంటారు, న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అంటారు. ఓకే, ఎలాంటి ఫ్యాన్స్ ఏమి వాడకపోతే దాన్ని న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అంటాం. ఇందులో ఇక్కడ చూడండి, హాట్ టెంపరేచర్స్ ఉన్న రిఫ్రిజరెంట్ కానీ లేదంటే వాటర్ కానీ ఏమైంది ఇక్కడ ఈ అంటే మనకి కంప్రెసర్ ఏం చేస్తుందండి, కంప్రెసర్ ఏం చేస్తుంది వాటర్ ని బాగా హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ కి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. కంప్రెసర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి హై ప్రెషర్ హై టెంపరేచర్ ఉంటుంది. ఆ హై టెంపరేచర్స్ ఉన్న దాన్ని కూల్ చేయడానికి ఈ కూలింగ్ టవర్స్ ని యూజ్ చేస్తాం. సో హై టెంపరేచర్ లో వచ్చే ఆ లిక్విడ్ ఏదైతే ఉందో వాటర్ అనేది, ఆ వాటర్ అనే దానికి ఇప్పుడు హాట్ వాటర్ అనేది ఇట్లా ఈ కూలింగ్ టవర్ చాలా ఎత్తుకుంటుంది కదండి, చాలా ఎత్తుకున్నప్పుడు పైనుంచి ఒక పైప్ లైన్ ద్వారా హాట్ వాటర్ అనేది ఇట్లా రిలీజ్ చేస్తారు. ఇట్లా రిలీజ్ చేసినప్పుడు ఈ పైప్ కి నాజిల్స్ ఉండే స్ప్రే నాజిల్స్ ద్వారా వాటర్ అనేది సన్నటి దార వల్లే కిందకి కారుతూ ఉంటాయండి, డ్రాప్స్ వైజ్ గా. ఓకేనా, డ్రాప్స్ వైజ్ గా నాజిల్స్ ద్వారా సన్నగా ఇక్కడ కిందకి స్ప్రే చేస్తూ ఉంటారు. ఇలా స్ప్రే చేసేటప్పుడు ఇది ఓపెన్ ఎయిర్ లో తగిలే విధంగా ఉండేది కాబట్టి మనకి ఏమైంది, ఈ బాటమ్ లో ఇక్కడ చూడండి మనకి కూలింగ్ వాటర్ అనేది, ఇక్కడ చూడండి ఈ కూలింగ్ వాటర్ అనేది బాటమ్ లో ఉంటుంది. అది ఎట్లా వచ్చింది అంటే పైన స్ప్రే అవుతున్న వాటర్ అంతా కిందకు వస్తుందండి. కిందకు వచ్చినప్పుడు ఇక్కడ బాటమ్ లో మనం ఫ్రీగా ఎయిర్ అనేది, న్యాచురల్ ఎయిర్ అనేది ఇట్లా తగిలే విధంగా లోపలికి ఇట్లా బాటమ్ లో అరేంజ్మెంట్ సిస్టమ్ ఇస్తాం. న్యాచురల్ ఎయిర్ అనేది అది ఇట్లా రూమ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఎంటర్ అయిన న్యాచురల్ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా పైకి లీవ్ అయింది. ఇట్లా టవర్ నుంచి ఇట్లా పైకి లీవ్ అయ్యేటప్పుడు మనం ఇక్కడ స్ప్రే చేసే వాటర్ స్ప్రే నాజిల్స్ ద్వారా స్ప్రే చేస్తున్నాం అండి, వాటికి ఆ ఎయిర్ అనేది తగిలి ఆ వాటర్ అంతా చల్లబడింది అనమాట. కూల్ అయిన వాటర్ అంతా కిందకి ఇట్లా లిక్విడ్ బాగా కూలింగ్ వాటర్ గా కింద ఇది స్టోర్ చేయబడింది అనమాట. పైన నాజిల్స్ నుంచి వచ్చే వాటర్నే అండ్ ఈ నాజిల్స్ నుంచి వచ్చే వాటర్కి ఏంటి హై టెంపరేచర్స్ ఉంటాయి. ఆ హై టెంపరేచర్స్ కాస్త ఈ ఎయిర్ అనేది గాలి తగిలినప్పుడు లో టెంపరేచర్స్ గా క్రియేట్ అయ్యి ఇక్కడ బాటమ్ లో కలెక్ట్ అయ్యింది అనమాట. ఈ కలెక్ట్ అయిన లో అంటే లో టెంపరేచర్ కోల్డ్ వాటర్ని మళ్ళీ అగైన్ ఈ పంప్ సహాయంతో కండెన్సర్ అవుట్లెట్ లాగా తీసుకొని ఇక్కడ నుంచి ఎక్స్పాన్షన్ వాళ్ళకి పంప్ చేస్తారు అనమాట. ఎక్స్పాన్షన్ వాళ్ళకి పంప్ చేసి ఎక్స్పాన్షన్ వాళ్ళ నుంచి ఆపరేటర్ కి పంప్ చేస్తారు. మనం ఎక్కడికైతే కూలింగ్ ఎఫెక్ట్ కావాలో అక్కడికి. సో ఇది కూలింగ్ టవర్స్ మెయిన్. ఇది ఇక్కడ ఎలాంటి ఫ్యాన్స్ అనేవి యూజ్ చేయలేదండి. ఓకే, ఎలాంటి ఫ్యాన్స్ యూజ్ చేయకుండా చేస్తాం. ఇక్కడ ఈ గాలి తగిలిన ఇక్కడ గాలి ఇట్లా కింద నుంచి వచ్చే గాలి ఇట్లా పైకి లీవ్ అయ్యేటప్పుడు ఆ ఇక్కడ వాటర్ అనేది తీసుకొని పైకి వెళ్లకుండా ఇక్కడ చూడండి వాటర్ ఎలిమినేటర్స్ అనేవి ఉంటాయండి. ఈ వాటర్ ఎలిమినేటర్స్ అనేవి ఏం చేస్తాయి అంటే ఎయిర్ ని మాత్రమే పైకి వెళ్లే విధంగా ఫిల్టర్ చేస్తాయి, ఎయిర్ ని మాత్రమే పైకి పంపిస్తాయి. హాట్ ఎయిర్స్ అంటే ఇక్కడ ఈ వాటర్ లో ఉన్న హాట్ టెంపరేచర్స్ ఈ ఎయిర్ అనేది అబ్జర్వ్ చేసుకొని కూలింగ్ ఎయిర్ కాస్త హాట్ ఎయిర్ గా కన్వర్ట్ అయ్యి హాట్ ఎయిర్ మాత్రం ఇట్లా పైకి వెళ్ళి ఆ ఎయిర్ లో ఉండే వాటర్ మాత్రం ఇక్కడ ఆపేస్తాయి అనమాట. ఈ ఎలిమినేటర్స్ చేసే పని ఏంటంటే వాటర్ ని పైకి వెళ్లకుండా ఓన్లీ ఎయిర్ ని మాత్రం పైకి వెళ్లే విధంగా చేస్తాయి అనమాట. ఓకే, సో ఇది మామూలుగా న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ యొక్క వర్కింగ్ అండి. ఇందులో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి, ఇందులో ఎలాంటి ఎక్స్టర్నల్
గా ఫ్యాన్ గాని బ్లోయర్ గాని ఇక్కడ యూజ్ చేయలేదు. నెక్స్ట్ ఇప్పుడు మీకు డిఫరెన్సెస్, ఇందాక త్రీ టైప్స్ ఆఫ్ కూలింగ్ టవర్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అందులో ఫస్ట్ న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ ఇందాక ఇప్పుడు చూసింది. తర్వాత మనకి అదే ఫ్యాన్స్ ని యూజ్ చేస్తే ఈ ఫస్ట్ దాంట్లో న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ లేటి ఎలాంటి ఫ్యాన్స్ కానీ బ్లోయర్స్ కానీ మనకి వాడలేదు. ఓన్లీ న్యాచురల్ ఎయిర్ మాత్రం డైరెక్ట్ గా మనకి కూల్ చేస్తుంది. ఓకే అండి, సో దాన్ని న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అంటారు. ఫ్యాన్స్ ఏం వాడకూడదు. అదే ఇప్పుడు ఫ్యాన్స్ కనుక వాడితే వాటిని మనకి ఫోర్స్ టైప్ అంటాం అండి. సో ఇక్కడ చూడండి, సెకండ్ టైప్ వచ్చి ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అని సెకండ్ టైప్ అండి. ఇక్కడ డయాగ్రమ్స్ మూడింటికి ఒకటే డయాగ్రమ్ అండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి. ఈ డయాగ్రమ్ యొక్క అరేంజ్మెంట్ కానీ పార్ట్స్ కానీ మొత్తం ఒకటే. ఇక్కడ డిఫరెన్స్ ఏంటి మూడింటికంటే, ఇక్కడ ఎలాంటి ఫ్యాన్ అనేది అసలు లేదు. ఇక్కడ వచ్చినప్పటికి ఈ ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ లో ఫ్యాన్ అనేది ఇక్కడ టాప్ లో ఒకటి ఉంటుందండి. ఈ టాప్ లో ఉన్న ఫ్యాన్ ఏం చేస్తుందంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా యూజ్ అయింది. అంటే ఈ లోపల ఉన్న ఎయిర్ ని ఫోర్స్ గా బయటికి సక్ చేసుకుని బయటికి పంపించడానికి ఈ ఫ్యాన్ అనేది యూజ్ అయిద్దండి. అంటే ఇక్కడ ఉన్న ఎయిర్ ని స్పీడ్ గా బయటికి లాగి ఇట్లా పంపించడానికి, బయటికి పంపించడానికి ఒక ఫ్యాన్ ఇక్కడ పైన టాప్ లో కనుక యూజ్ చేస్తే దాన్ని ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ ఫ్యాన్ కూలింగ్ టవర్ అంటాం. ఓకే అండి, అంటే ఫాస్ట్ గా ఇక్కడ జనరేట్ అయిన, అంటే ఇట్లా ఇక్కడ ఏంది ఈ ఫ్యాన్ అనేది సక్ చేసుకుని ఇట్లా ఎయిర్ ని మొత్తం బయటకు పంపిస్తుంది అండి. ఇట్లా సక్ చేసుకునేటప్పుడు ఈ ఎయిర్ ని ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు బాటం నుంచి ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సక్షన్ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎయిర్ ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ బాటం నుంచి లోపల సక్ అయింది అనమాట. సక్షన్ ప్రాసెస్ ద్వారా కింద నుంచి ఎయిర్ అనేది ఫాస్ట్ గా సక్షన్ లాగా లోపలికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఈ వాటర్ తగిలి ఆ వాటర్ ఉన్న టెంపరేచర్స్ ని అబ్జర్వ్ చేసుకుని ఇట్లా బయటకు మళ్ళీ లీవ్ అయింది. అంటే ఇక్కడ ఈ ఫ్యాన్ ని యూజ్ చేయడం వల్ల కూలింగ్ ఎయిర్ అనేది ఫాస్ట్ గా లోపలికి వచ్చేసి ఫాస్ట్ గా లీవ్ అయింది. దానివల్ల ఏంటి ర్యాపిడ్ కూలింగ్ అనేది జరిగింది, తొందరగా కూలింగ్ ఎఫెక్ట్ అని ప్రొడ్యూస్ అయింది. సో అందుకని ఇక్కడ ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ అనేది యూజ్ చేస్తారు. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ టాప్ లో యూజ్ చేస్తుందని ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్ అంటాం. ఓకే, అదే ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ని ఈ టాప్ లో వాడకుండా ఇక్కడ బాటమ్ లో కనుక యూజ్ చేస్తే, ఇక్కడ చూడండి ఇక్కడ ఉండాల్సిన ఫ్యాన్ ని ఇక్కడ యూజ్ చేస్తాం సైడ్ కి. ఓకేనా, ఈ సైడ్ కి యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ సైడ్స్ చుట్టూ యూజ్ చేస్తారండి. ఈ సైడ్స్ చుట్టూ యూజ్ చేసినప్పుడు డైరెక్ట్ గా ఇక్కడ ఈ సక్షన్ ఎక్కడైతే బయట సరౌండింగ్స్ నుంచి వచ్చే ఏరియా ఉందో డైరెక్ట్ గా ఇక్కడ సక్ చేసుకుని ఫోర్స్ గా ఆ గాలిని ఆ ఏ ఆ వాటర్ జెట్స్ కి తగిలే విధంగా ఫోర్స్ గా పంపించేస్తుంది ఎయిర్. సో దీనివల్ల ఏంటి ఇంకా ఎక్కువ స్పీడ్ తో వాటర్, అంటే ఇక్కడ చూడండి ఈ ఇక్కడ వచ్చే వాటర్ ని ఎక్కువ స్పీడ్ తో కూల్ చేయడానికి ఇక్కడ ఫ్యాన్ అనేది డైరెక్ట్ గా సరౌండింగ్స్ వచ్చే ఎయిర్ ని ఫాస్ట్ గా సక్ చేసుకుని ఇక్కడ ఫోర్స్ కి ఇక్కడ వాటర్ తగిలే విధంగా అరేంజ్మెంట్ సిస్టమ్ ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటి తక్కువ టైంలో ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి ఈ ఫోర్స్ డ్రాఫ్ట్ కూలింగ్ సిస్టమ్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఓకే అండి, ఈ రెండు వచ్చేటప్పటికి మనకి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కావాలనుకుంటే ఈ ఫ్యాన్స్ అనేవి ఈ విధంగా యూజ్ చేస్తారండి. ఓకే అండి, సో మెయిన్ గా ఈ త్రీ టైప్స్ ఆఫ్ కూలింగ్ టవర్స్ అనేవి మనకు ఉన్నాయి. ఒకటి అసలు ఎలాంటి ఫ్యాన్స్ కనుక బ్లోయర్స్ కనుక యూజ్ చేయకపోతే న్యాచురల్ ఎయిర్ ని మాత్రమే న్యాచురల్ గా సరౌండింగ్స్ వచ్చే ఎయిర్ ని యూజ్ చేసి కూల్ చేస్తే దాన్ని న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అంటారు. ఓకే అండి, అదే టాప్ లో సక్షన్ ఫ్యాన్ యూజ్ చేసి ఎయిర్ ని ఇక్కడ నుంచి వచ్చే ఎయిర్ ని ఫాస్ట్ గా లోపలికి లాక్కొని ఇట్లా మళ్ళీ బయటికి తీసేస్తుంది అనమాట. దీన్ని ఇండివిజువల్ డ్రాఫ్ట్ ట్యూబ్ అంటారు. అదే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ సక్షన్ జరిగే ప్లేస్ లోనే ఫ్యాన్ యూజ్ చేస్తుంది. ఇక్కడ నుంచి స్పీడ్ గా లోపలికి ఎయిర్ అనేది స్పీడ్ గా సక్ చేయబడి సక్ చేసిన ఎయిర్ అనేది ఇక్కడ నుంచి ఇట్లా ఫోర్స్ ఇది పైకి తగిలే విధంగా పైకి ఫ్లో అయింది ఎయిర్ అనేది స్పీడ్ గా తిరగడం వల్ల ఈ ఫ్యాన్. అంటే ఇక్కడ ఇంకా స్పీడ్ గా జరిగింది అండి ప్రాసెస్ అనేది. ఓకే అండి, ఇక్కడ ఫ్యాన్స్ యొక్క అరేంజ్మెంట్స్ మాత్రమే డిఫరెంట్ అండి, రిమైనింగ్ అంత ప్రొసీజర్ అంతా ఒకటే. రిమైనింగ్ డయాగ్రమ్ కానీ ప్రొసీజర్ కానీ అన్నిటికీ ఒకటే అండి. ఇక్కడ ఫ్యాన్స్ ఏం యూజ్ చేయము, ఇక్కడ ఫ్యాన్ ఏమి టాప్ లో యూజ్ చేస్తాం, ఇక్కడేమో బాటమ్ లో యూజ్ చేస్తాం ఫ్యాన్. ఈ మూడు టవర్స్ కి ఈ ఒక్కటే మేజర్ డిఫరెన్స్ అండి. ఫ్యాన్ ఇక్కడ ఎలాంటి ఫ్యాన్ ఉండదు, ఇక్కడ టాప్ లో ఫ్యాన్ ఉంటుంది, ఇక్కడ బాటమ్ లో ఫ్యాన్ ఉంటుంది. ఓకే అండి, ఇది డిఫరెన్స్.
డ్రాఫ్ట్ కూలింగ్ న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ కి ఇండివిజువల్ డ్రాఫ్ట్ కూలింగ్ కి ఫోర్స్ డ్రాఫ్ట్ కూలింగ్ కి డిఫరెన్సెస్ ఇవి ఓకే అండి సో ఇక నెక్స్ట్ క్లాస్ కి వచ్చినప్పటికి ఫుడ్ ప్రిజర్వేషన్ మెథడ్స్ అనేవి అంటే ఫుడ్ ని ఎలా స్టోర్ చేయాలి అంటే మనకి ఫుడ్ అనేది పాడవకుండా ఉండడానికి మన ఏ మన రిఫ్రిజరేషన్ సిస్టమ్స్ లో మనం ప్రిజర్వ్ చేస్తూ ఉంటామండి ఆ ప్రిజర్వ్ చేసిన ఫుడ్ అనేది ఎన్ని రకాలుగా మనం ప్రిజర్వ్ చేయొచ్చు ఆ ఫుడ్ అనేది ఎన్ని రకాలుగా మనకి స్పాయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి వాటి రీజన్స్ ఏంది ఫుడ్ ని అసలు ఎందుకు మనం ప్రిజర్వ్ చేయాలి ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఓకే ఓకే థాంక్యూ